నేను ఈసారి ఫస్ట్ టైం ఇన్ఛార్జ్కి వచ్చాను అన్నమాట. నాకు ఇప్పుడు తెలిసిన లోకల్ ఎస్ఐగా రమేష్ చెప్పారు. ఇది గత కొన్ని సంవత్సరాల కింద ఆనవాయితీగా పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి ఆనవాయితీగా తీసుకెళ్తారని తెలిసింది. ఇది చాలా సంతోషకరము. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఒక ఆనవాయితీగా స్టేషన్ నుంచి తీసుకెళ్ళడం అక్కడ అన్ని కూడా సాంప్రదాయకరంగా చేయడం ఒక నాకు కూడా కొత్త అనుభూతి కదా. రాయలసీమ జిల్లా నాకు తెలుసుకున్నంతవరకు ఇక్కడ హిందూ ముస్లిమ్స్ కలిసిమెలిసి ఇంత గొప్పగా ఇంత ఘనంగా చేసుకుంటున్నటువంటి చిన్న మండలంలో ఉన్న ప్రజలు కానీ అన్ని రకాల వర్గాల వారు కూడా ప్రత్యేకంగా మా తరఫున మా పోలీసు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతారు. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. మీకు కూడా మరోజు బాగా మా చిన్నపండం మండలంలో జరిగినటువంటి పెద్ద పండుగల్లో మొహరం పండుగ కూడా ఉంది. ఇందుకు సంబంధించి 95 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. 3 సీఏలు 4 ఎస్ఐలు మిగతా సిబ్బంది మొత్తం కూడా అదితో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాత్రి మొత్తం కూడా ఇక్కడ జాతర ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. కడప పెద్ద దర్గా నుంచి కూడా పీఠాధిపతి గారు ఇక్కడ విజిట్ చేసి దీన్ని సందర్శిస్తారు. ఆ సంప్రదాయం ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. సుమారుగా ఎంతమంది అయితే రావచ్చు? 10,000 మంది నుంచి 12,000 మంది పర్ డే. ఎన్ని రోజులు? మీరు మొత్తం 2 రోజులు జరుగుతుందమ్మా. ఈ రోజే ఎక్కువ రద్దీ ఉంటుంది, రేపటి రోజు కొద్దిగా తగ్గు ఉంటుంది.
Thank you.